प्रसाधयति यत् सूक्तिः स्वाधीन पतिकां श्रुतिम् अनुकल्पभूतमुरजित् पदं सताम् अजहत्त्रिवर्गमपवर्गवैभवं चलचित्तवृत्तिविनिवर्तनौषधं शरणं यतीन्द्रचरणं वृणीमहे श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे यदुक्तयस्त्रयी कण्ठे यान्ति मङ्गलसूत्रताम् श्रीयामुनार्यपदपङ्कजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविद्ये श्रीलक्ष्मणे मुनिवरेऽर्पितसर्वभावं श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చాలా అందంగా మన ముందు ఉంచినటువంటి హేమలతను మనసారా అభినందిస్తున్నాను. హేమలత చెప్తూ ఉంటే ఝాన్సీ ముఖాన్ని చూస్తున్నాను నేను. ఎందుకని అంటే ఒకరి ద్వారా మరొకరికి ఎలా మంచి విషయాలు అందుతాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంతకుముందు హేమలత మొదటిసారి మాట్లాడినప్పుడు పలాని వారి ప్రభావం వల్ల అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్న ఆమెకైతే దాని మీద మనసు ఉంటుంది కాబట్టి మరొకరు ఎవ్వరూ కనపడరు. ఈవెన్ నేను కూడా, అంటే ఇక్కడ వింటున్న వాళ్ళలో ఎవరూ ఉండరు. ఆ విషయమే కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. అంతవరకు వాళ్ళు పారవస్యంతో ఉంటారు కాబట్టి వాళ్ళని వేరే చూడక్కర్లే. కానీ మన సాహచర్యంతో లేదా మనం కలిసి అనుకున్నటువంటి విషయాలు ఇంత అందంగా మనం వినగలుగుతున్నాము అనేటటువంటి ఒక తృప్తి ఉంటుంది చూసారా, అది ఝాన్సీ మొహంలో కనపడింది ఇవాళ. ఇలా నాకు కూడా మీరు మాట్లాడితే అదే తృప్తి కలుగుతుంది అంతే. అందుకోసమే మీరందరూ మాట్లాడండి, దాన్ని మళ్ళీ ఒకసారి అనండి అని ప్రోత్సహించడానికి కారణమేమిటి అనంటే, విన్నా తెలుసుకున్నటువంటి అంశాలని చక్కగా మళ్ళీ అంటూ ఉంటే వింటే ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉంటుంది అనడానికి ఇది కలిగిన అనుభవం కనుక చెప్తున్నాను అంతే. ఇదేమి ఝాన్సీనో లేదా హేమలతనో ప్రశంసించటం అని కాదు, కలిగేటటువంటి తృప్తి ఎలా వ్యక్తం చేయగలుగుతాము అంటే వ్యక్తం చెయ్యలేము అంతే, తృప్తిని పొందడం వరకే. అలాంటి తృప్తి కలిగేటటువంటి రీతిలో విషయాన్ని అందరూ కూడా మననం చేస్తున్నారు, చక్కగా శ్రద్ధగా దాన్ని అవగాహన చేసుకుంటున్నారు, మళ్ళీ అంటున్నారు. ఈ ఇవాళ హేమలతలో ఇంకా కాస్త ఒక స్థిరత్వం వచ్చింది, అంటే ఎక్కడ తొట్రుపాటుతనం లేకుండా చక్కగా విషయాన్ని అందంగా అందించేటటువంటి ప్రయత్నం, ఉత్సాహం, శ్రద్ధ తాము ఒకసారి ఈ వ్యాసంగం ద్వారా నిరూపణ చేసుకున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే చిన్న 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 సవరణలు చేస్తారు. విషయమంతా చాలా చక్కగా చెప్పారు. అందులో నమ్మాళ్వార్ల యొక్క తనయిన్ అనేది చాలా చక్కగా మనం అనుకున్నాము, తను చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నారు. తిరువాసిరియంలో పాసరం కూడా చెప్తారు అని అనుకోలేదు, కానీ చక్కగా అర్థాన్ని భావన చేసి మన ముందు ఉంచారు. సూచనలు, సవరించుకోవలసినటువంటి సూచనలు, బిభృషే ప్రథయసే అనేవి రెండు క్రియాపదాలు అని అనుకున్నాం కదా. అవి ధరిస్తున్నాను అనేది కాదు, అంటే ధరిస్తున్నావు అని భగవంతుణ్ణి గురించి అంటున్నారన్నమాట. త్వం బిభృషే, త్వం ప్రథయసే కలుగచేస్తున్నావు అని, అక్కడ ధరిస్తున్నాను అని కాకుండా ధరిస్తున్నావు అని. త్వం అనే పదం ఆ శ్లోకంలో ఉంటుంది కనుక ప్రథయసే బిభృషే, ధరిస్తున్నాను అన్నట్టుగా చెప్పారు. అది కొంచెం సవరణ చేసుకోవాల్సి ఉంది. అలాగే నమ్మాళ్వార్ల యొక్క తల్లిదండ్రుల నామాలలో ఉడయ మంగై అన్నారు, ఉడయ నంగై. మంగై నంగై, నంగై అంటే పరిపూర్ణురాలు అని అర్థం, మంగై అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం యవ్వన ప్రాదుర్భావ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అని. ఆమె పేరు ఉడయ నంగై అని అంటారు, అదొకటి మనం మీరు సవరణ చేసుకోవాలి. తర్వాత అద్భుత శక్తి అశక్తి అనే చోట రాముడుగా కృష్ణుడుగా ప్రకటించినటువంటి సన్నివేశాన్ని చాలా చక్కగా వివరణ చేశారు. కాకపోతే అక్కడ ప్రకటించేరు అని అన్నారు. ప్రకటించేరు అనంటే అది ఎవరికి సమన్వయం అవుతుంది అనేది కన్ఫ్యూషన్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ శ్లోకంలో కూరత్తాళ్వాన్ ప్రకటించేరు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడ ప్రకటించేడు పరమాత్మ, పరమాత్మ చేత ప్రకటింపబడింది అని మనం అక్కడ ఇంకొంచెం స్పష్టతని చెప్పుకోవాలన్నమాట. గోవర్ధనోద్ధరణంలో అద్భుత శక్తి, అలాగే తల్లి చేత కట్టబడడంలో అశక్తిని ప్రకటించేరు అని అన్నారు. ఈ ప్రకటించేరు అనేసరికల్లా అక్కడ
పరమాత్మ లేకపోతే శ్లోకంలో ప్రకటిస్తున్నారా అనేది తెలియదు. అందుకని ప్రకటించేడు, అలా ప్రకటించిన వాడు పరమాత్మ అనమాట. అలాగే ఈ వటపత్ర సాయిగా కూడా అతి మానుషమైనటువంటి చేష్టని చేస్తున్నాడు, రూపంలో బాలుడుగా ఉన్నాడు, చేసే పని అద్భుతంగా చేస్తున్నాడు అనేది ఒకటి మనకి వివరణ అనమాట. ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా ఇవి కూడా చిన్న చిన్న సవరణలు మాత్రమే, అంతే తప్ప పెద్దగా పరిగణించవలసిన దోషాలు కావు. కానీ ఎప్పుడైనా నిర్దుష్టంగా మనం అనుసంధానం చేసుకోగలగాలి కనుక మీకు అందరికీ ఈ సూచన చేయవలసిన బాధ్యతగా నేను చెప్తున్నాను తప్ప విమర్శించి చెప్తున్నాను అని మాత్రం ఎవరూ భావన చేసుకోకండి. ఇప్పుడు చెప్తే వెంటనే మీరు దాన్ని సరిదిద్దుకోగలుగుతారు, చక్కగా మళ్ళీ స్పష్టంగా దాన్ని మీరు అనగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ సూచనలను చేస్తున్నాను. ఇంకా ఏమైనా గుర్తుంటే చెప్తాను. సముద్రం ఇంకొకటి, సముద్రముపై చెయ్యి వేసి అని అన్నారు. ఇక్కడ మరకత పర్వతము సముద్రము చేతులలో ఉన్నది అన్నట్టుగా కై మిషై అన్న దాంట్లో మరకత పర్వతం సముద్రం మీద చెయ్యి వేసినట్టు కాదు, సముద్రము యొక్క చేతులలో మరకత పర్వతం ఒదిగి ఉంటే అది అదే అలా ఉండదు ఎక్కడ. అందుకే దాన్ని అభూత ఉపమా అని అంటారు అని మనం అనుకున్నామే, కవి ఊహలో చెప్పినటువంటి ఒక ఉపమ తప్ప నిజంగా మరకత పర్వతం సముద్రం మీద చేయి వేయడం కానీ సముద్రం మరకత పర్వతాన్ని చేతులలో పట్టుకోవడం కానీ ఉండే పరిస్థితి ఉండదు, యథార్థం కాదు. కానీ అలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు పరమాత్మ ఆదిశేషుని మీద పవళించి అని. ఆదిశేషునిలో ఒదిగి ఉన్నటువంటి పరమాత్మ, సముద్రునిలో ఒదిగి ఉన్నటువంటి మరకట పర్వతం అనేది మనం భావన చేసుకుంటే స్పష్టంగా తెలుస్తుంది. వాచికం బాగుంది, ఉచ్చారణ బాగుంది, చెప్పే తీరు బాగుంది, అవగాహన చేసుకున్నటువంటి విషయంలో ఉండేటటువంటి స్పష్టత చాలా అభినందనీయంగా ఉంది. ఆచార్య అనుగ్రహంతో పరిపూర్ణంగా ఇతోధికంగా కృషి చేసి మంచి విషయాలను 10 మందితో పంచుకునేటటువంటి సామర్థ్యాన్ని మరింతగా పొందాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. కోసిపిల్ల వేంచేసి ఉన్నటువంటి అమ్మగారి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ ఈనాటి మన వ్యాసంగంలో క్రమాన్ని ఒకసారి అనుకుందాం. పాఠ్య క్రమాన్ని, ప్రణాళికని ముందుగా శ్లోకాలని అనుసంధానం చేసుకుంటాం, తర్వాత 15వ శ్లోకార్థాన్ని మనం ప్రధానంగా తెలుసుకుంటాం. 15, 16 కూడా ఇవాళ పూర్తి చేసేసుకుందాము అని అనుకున్నాము, కానీ అది కాదని మీరు ఎప్పుడో నిశ్చయం చేసుకొని ఉంటారు. ఇప్పుడు నేను కూడా మీకు స్పష్టంగానే చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇలా చక్కగా చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అందుకొని మళ్ళీ అనగలిగేటటువంటి శ్రద్ధని చూపిస్తున్నారు కనుక ఆ ప్రసంగవశాత్తు వచ్చినటువంటి విశేషాంశాలని చెప్పడం అనేది నాకు కూడా ఆనందాన్నే కలిగిస్తుంది. కనుక ఇవాళ ఎందుకులే ఈ విషయం ఇక్కడ ప్రస్తావన వద్దు అని అనుకున్నాను, కానీ ఆ విషయాన్ని మీ దగ్గర ప్రస్తావన చేస్తాను. అది కనుక చేశాను అని అంటే ఇవాళ సమయం మరి 16వ శ్లోకం దాకా వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. గీతార్థ వేదార్థ సంగ్రహంలో ఉండేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలో వివరించారు మనకి. ఎందుకులే ఈ వేదార్థ సంగ్రహం, ఈ వేదాంత విషయం చెప్పడం ఇవాళ, అది ఆ పక్కకి పెట్టేసి మామూలుగా అర్థం చెప్పేసి తర్వాత 16వ శ్లోకాన్ని కూడా చెప్పేద్దాము అని అనుకున్నా. కానీ హేమలత చేసినటువంటి మననాన్ని విన్న తర్వాత తిరివాసిరియంలో చెప్పినది కూడా గుర్తుపెట్టుకున్నారు, అదేం పెద్ద అవసరం లేదు అని అనుకోకుండా. అలాగే ఇలాంటి విషయాలు ప్రసంగవశాత్తు చెప్తే భగవద్ రామానుజుల యొక్క గ్రంథాలలో ఉండేటటువంటి అంశాలని మనం స్మరణ చేసుకున్నట్టుగా మనకు అవుతుంది, కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకుంటాం. కనుక సమయాన్ని బట్టి మనం 16వ శ్లోకానికి వెళతామా లేదా అనేది చెప్పలేం. ఇక ముందుగా మనం శ్లోకానుసంధానం చేసుకున్న తర్వాత 15వ శ్లోకాన్ని ప్రతిపదార్థం తాత్పర్యం తెలుసుకుంటాము, ఆ తర్వాత అందులో ఉండేటటువంటి విశేషాంశాలని ఏ క్రమంలో చెప్పుకుంటామో అప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం. విషయం తెలియంది మనం అక్కడ ఇప్పుడు చెప్పుకున్న అక్కడ సమన్వయం చేసుకోలేం కనుక ముందుగా మనం శ్లోకాలను అనుసంధానం చేస్తూ 15వ శ్లోకం ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవి స్తోత్ర సరేద్భుత అతిమానుషశీల వృత్తవేషైః అతివృత్తామర విక్రమ ప్రతాపైః అతిలంఘిత సర్వలోక సామ్యం నరయే వైష్ణవ వైభవావతారం శ్రేయః కిరంతు చరణాశ్చరణారవింద శ్రేయః కిరంతు కిరణాః చరణారవింద నిష్యందమానమకరందర సౌఘదేస్యాః తజ్జాశ్రుతేర్మధున ఉత్సైతి ప్రతీతాః
मङ्गल्यरङ्गनिलयस्य परस्यथाम्नः श्रीमत्पराङ्कुशमुनीन्द्रमनो निवासात् तज्जानुरागरसमज्जनमञ्जसाभ्य अज्ञाप्यनारत तदुत्थितरागयोगम् श्रीरङ्गराजचरणाम्बुजमुन्नयामः वज्रध्वजाङ्कुशसुधाकलशातपत्र पङ्केरुहाङ्कपरिकर्मपरीतमन्तः आपादपङ्कजविशृङ्खलदीप्रमौळेः श्रीरङ्गिणश्चरणयोर्युगमाश्रयामः श्रीरङ्गराजचरणौ प्रणुमो ययोः खलु एकः त्रिविक्रमविधौ वसुधामशेषां व्यक्रंस्तसाचलकुलामपि विप्रकीर्ण स्थूलावलग्न सिकतामिव निर्नतोच्चं ज्ञानं बलं विपुलमीशनवीर्यशक्ति तेजांसि च त्रियुगभूयमुपागतानि पूर्णानि षट्श परिगृह्य भवंश्चतुर्था भक्तं जनं त्वमनुजग्रहिता अनुरागात् एकान्तमङ्गलगुणास्पदमस्तहेयं नित्यं पदं तव यतस्तत एव देव आम्नायते तदिह विश्वविरूपरूपं तेनैव नन्विदमशब्दमरूपमाहुः शब्दादिहेयमिह गोचर इन्द्रियाणां तत्प्रत्यनीकविभवस्त्वमतीन्द्रियोऽसि तेनैव तेन बत दर्शनमस्ति किञ्चित् वाचो धियश्च तत एव न गोचरोऽसि एवं स्थिते त्वदुपसंश्रयणाभ्युपायो मानेन केनचिदलप्स्यत नोपलब्धं नो चेदमर्च्यमनुजादिषु योनिषु त्वम् इच्छाविहारविधिना समवातरिष्यः शीलः कयेष तव हन्त दयैकसिन्धो क्षुद्रे पृथग्जनपथे जगदण्डमध्ये शोधीयसोऽपि हि जनस्य कृते कृतित्वम् अत्रावतीर्य ननु लोचन गोचरो भूः यं पातकात् सुमहतोऽप्युदधारयस्त्वं त्वत्पादवारि परिपूतशिराश्चयोऽभूत् तं वन्दसे किल ततश्च वरं वृणीषे क्रीडाविधिर्भत विलक्षणलक्षणस्ते क्रीडाविधेः परिकरस्तव यातु माया सा मोहिनी न कथमस्य तु हन्त जन्तोः हैमर्च्यसिंह वपुषस्तव तेजसोऽंसे शम्भुर्भवन् हि सरभः सलभो बभूव यस्यात्मतां त्रिपुरभङ्गविधावधास्त्वं त्वत्शक्तितेजितशरो विजयी च योऽभूत् दक्षक्रतौ तु किल तेन विनिर्जितस्त्वं युक्तो विधेयविषयेषु हि कामचारः मुक्तः शिशुर्वटदले सहितोति तन्वा तन्वा जगन्ति विभृशे सविकासमेव ऐसीमिमां तु तव शक्तिमतर्कितव्याम् अव्याजसः प्रथयते किमिहावतीर्णः. ఇప్పుడు మనం 15వ శ్లోకము ప్రతిపదార్థము తెలుసుకుందాం. వటదళ సాయిగా ఉండేటటువంటి స్వామి యొక్క అవతారం భగవంతుని యొక్క సర్వశక్తిత్వాన్ని సూచిస్తోంది, ఆది కారణత్వాన్ని సూచిస్తోంది, పరత్వాన్ని సూచిస్తోంది, పరాత్పరుడు ఆయనే అనే విషయాన్ని అనేకమైనటువంటి ప్రమాణాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ అవతార వైభవాన్ని వర్ణించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం భావన చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత అవతార వైభవాన్ని చెప్తూ ప్రారంభం చేస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు ప్రథమావతారంగా చెప్పినటువంటి అవతార ప్రసక్తిని చేస్తూ మరికొన్ని అవతారాలను కూడా ఈ శ్లోకంలో ప్రకటన చేస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. బ్రహ్మేశ మధ్య గణనా గణనార్క పంక్తో ఇంద్రానుజత్వం అదితేః తనయత్వయోగాత్ ఇక్ష్వాకువంశ యదువంశ జనిశ్చ హంత శ్లాఘ్యాని అమూని అనుపమస్య పరస్య ధామ్నః. గణనార్క పంక్త అని ఉన్నట్టుంది, కానీ పంక్తౌ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ గణన అర్క పంక్త అని నా దాంట్లో ఉంది, మీ దాంట్లో ఏముందో నాకు తెలియదు. అర్క పంక్తౌ అనే ఉండాలి. నేను ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తాను కనుక గమనించుకుందాం. ఇక ఇందులో ప్రత్యేకించి క్రియాపదం అంటూ విశిష్టంగా చెప్పుకోవడానికి తగినది ఏమీ లేదు. ఇది భగవంతుని యొక్క అవతారాలని కొన్నింటిని లిస్ట్ అవుట్ చేస్తూ ఉండేటటువంటి శ్లోకం. అందుకని
ఆ భగవంతుడు ఎవరు అని అంటే ఆ స్వామినికి వైభవాన్ని తెలియజేసే ఒక నామాన్ని శ్లోకంలో చివరిని ప్రయోగించారు. పరస్య ధామ్నః అనేటటువంటి నామం, పరంధాముడు అని అర్థం. ధామ అంటే తేజము, పరము అనంటే అంతకంటే ఉత్కృష్టమైనది లేదు అని. ధామ్నః పరస్య అని సమన్వయం చేసుకోవాలి అని అంటారు. తేజోరూపుడైనటువంటి పరమాత్మకు అని అర్థం అన్నమాట. పరంధామునికి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. పరస్వరూపుడైనటువంటి మహానుభావుడైనటువంటి తేజోరూపుడైనటువంటి స్వామికి అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయం అన్నమాట. ఆయనకి ఏమిటి అని సందేహం వస్తే దానికి మనం ఎప్పుడు సమన్వయం చేసుకుంటాం అన్నమాట. ఏమిటి ఆయనకి? పరస్య ధామ్నః అన్నప్పుడు పరంధాముడు అనేది అంత ఒకటే పదంగా తీసుకుంటే మనం దానికి ఒక విశేషణాన్ని ప్రయోగిస్తున్నారు. అనుపమస్య పరస్య ధామ్నః. అనుపముడు అంటే ఉపమ లేనివాడు. ఇంతకుముందు మనం ఉపమతో ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అని అనుకున్నామే, కానీ పరాత్పరుడైనటువంటి స్వామిని ఈ ఫలాని దానితో మనం చెప్పడానికి తగినటువంటి ఉపమానమేది లేదు. కనుక అనుపముడు అనంటే సాటి లేనివాడు అని అర్థం. అనుపమస్య పరస్య ధామ్నః. అనుపముడైనటువంటి సాటి లేనివాడు అయినటువంటి పరస్య ధామ్నః పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మకు ఏమిటిట అనంటే బ్రహ్మ. ఇప్పుడు శ్లోకం మొదటికి రండి. బ్రహ్మ ఈశ మధ్య గణన. గణన అంటే లెక్క పెట్టడం. ఎవరి మధ్యలో లెక్క పెట్టడము అనంటే బ్రహ్మ ఈశ మధ్య గణన. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఒక క్రమంలో మనం దేవతలని, ప్రధాన దేవతలని చెప్పడం అనే పద్ధతి ఉంది. అందులో బ్రహ్మగారికి ఈశ్వరునికి మధ్యలో గణించి చెప్పేటటువంటి ఒక అవతారం ఉంది, అది బ్రహ్మ ఈశ మధ్య గణన. అంటే బ్రహ్మరుద్రాదుల మధ్య శ్రీ విష్ణు రూపుడై అవతరించినటువంటి స్థితి ఒకటి ఉంది, అది అక్కడ కామ పెట్టుకోండి. అంటే విష్ణు అవతారము, అవతార రూపమైనటువంటి విష్ణుత్వము అని అనుకోవాలి. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు పరమాత్మ, కానీ ఇక్కడ బ్రహ్మరుద్రాదుల మధ్య విష్ణువుగా రక్షణకర్తగా చెప్పబడేటటువంటి ఒక స్థితి, అది కూడా ఒక అవతారమే. అదే మొదటి అవతారము. ఎక్కడ చెప్పబడింది అనడానికి రిఫరెన్స్లు మనం తర్వాత చూసుకుందాం. ఇక పరమాత్మని మరొక దేవతలతో కూడా కలిపి చెప్తున్నారు. ఏమండి ఇది ఎలా కాదు, వీళ్ళు ముగ్గురు సమానులే, ముగ్గురికి సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది అనేటటువంటి ఒక భ్రమ ఉంది కనుక అలా కాదు. దేవతలలో ఒకడుగా ఆయన అవసరాన్ని బట్టి అవతరించి వస్తాడు చూడండి. అలాగే ఆదిత్యులు అని చెప్పబడేటటువంటి దేవతల సముదాయంలో కూడా ఒకడుగా ఈ విష్ణువు చెప్పబడుతూ ఉంటాడు. అలాగా అంటే గణన అర్క పంక్తౌ, పంక్తి అంటే వరుస, అర్క పంక్తిలో అంటే ఆదిత్యుల యొక్క వరుసలో గణన లెక్కింపబడుట. అలాగే ఆదిత్యానాం అహం విష్ణు అని భగవద్గీతలో ఆయనే చెప్పుకున్నాడు కనుక ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడేటటువంటి వారిలో విష్ణు అనే ఒక ఆదిత్య దేవత కూడా చెప్పబడడం అనేది విష్ణువు అవతారమే, కానీ అది కూడా ఒక దేవతలో ఒకడుగా కలిసినటువంటి ఒక అవతారం. బ్రహ్మేశాదుల మధ్యలో గణింపబడము, ద్వాదశాదిత్యులలో ఒకడుగా లెక్కింపబడము. ఇంకా ఇంద్ర అనుజత్వము, ఇంద్రునికి తమ్మునిగా చెప్పబడుట, అది ఉపేంద్రునిగా ఆయన అవతరించినటువంటి సన్నివేశము. అదితేహి తనయత్వ యోగా, ఎలా ఇంద్రుడికి ఈయన తమ్ముడైనాడు అంటే ఇంద్రుడు అదితి కుమారుడు, ఈ వామనుడు అదితి కుమారుడు, అదితికి కశ్యపునికి పుట్టినటువంటి కుమారుడు కనుక ఇంద్రుని కంటే తర్వాత పుట్టినవాడు కనుక ఇంద్రుని యొక్క అనుజుడుగా చెప్పబడుతూ ఉంటాడు. కనుక ఇంద్రానుజుడు అని చెప్పబడము, ఆదిత్యులలో ఒకడు అని చెప్పబడము, బ్రహ్మరుద్రాదుల మధ్యలో ఒకడు అని చెప్పబడము. ఇప్పటికి మూడు అవతారాలని ఇక్కడ మనకి ప్రస్తావన చేశారు. అదితే తనయత్వ యోగా,
అతిథి యొక్క తనయునిగా ఆయన అవతరించటం వలన ఇంద్రానుజనిగా చెప్పబడుట. ఇంకా ఇక్ష్వాకు వంశ యదువంశ జనిశ్చ, ఇక్ష్వాకు వంశములో పుట్టుట యదువంశములో పుట్టుట. అంటే రాముడిగా ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు, కృష్ణునిగా యదువంశంలో ఆయన జన్మించడము. ఇవన్నీ కూడా ఇక్ష్వాకు వంశ యదువంశ జనిశ్చ ఇవన్నీ కూడా చ అనేది సముచ్చయార్థకం అన్నమాట. హంత అంటున్నారు. ఈ హంత అనే పదం ఇంతకు ముందు మనకి శ్లోకాలలో వచ్చింది, ఏ శ్లోకాలలో వచ్చిందో చూసుకోండి, చెప్పరు కానీ మీరే పెడుదురు. కానీ ఇక్కడ హంత అనేది ఆశ్చర్యార్థకం అని అక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ హర్షము అనే అర్థంలో చెప్తున్నారు, ఆనందంతో ప్రయోగిస్తున్నారు అన్నమాట. ఎందుకు ఆనందం అని అంటే, ఇలా ఈ రకాలుగా ఆయన కిందకి దిగి రావడం, ఇలా దేవతలలో ఒకడుగా ఆ వంశస్థులలో ఒకడుగా చెప్పబడడం అనేవి శ్లాఘ్యాని అమూని. ఇవన్నీ కూడా శ్లాఘ్యాని. ఒకటి వచ్చింది ఆన్సరు, ఇద్దరు పెట్టారు, ఇంకా రావాలి, ఇంకా ఉన్నాయి. ఇంకా ఇంకో శ్లోకంలో కూడా హంత అనేది ఉంది. నేనే డైవర్ట్ అయిపోతున్నాను, మీ ఆన్సర్ మీదకి దృష్టి వెళ్ళిపోతుంది, శ్లోక ప్రతిపదార్థం మీద ఉండటం లేదు. శ్లాఘ్యాని అమూని అంటున్నారు, ఇవి శ్లాఘ్యములు అమూని, ఇవి శ్లాఘ్యాని శ్లాఘ్యములు అని అంటున్నారు. మరొక ఆన్సర్ కూడా పెట్టేశారు, వెరీ గుడ్. 10వ శ్లోకంలో 12వ శ్లోకంలో హంత అనేటటువంటి పదప్రయోగము చెయ్యబడింది అని చక్కగా సమాధానాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చివరి పాదం చూడండి, అమూని శ్లాఘ్యాని, ఇవన్నీ కూడా శ్లాఘ్యములు, కొనియాడదగినవి. ఎవరికి, ఎవరి విషయంలో అనంటే, పరస్యథామ్నః అమూని శ్లాఘ్యాని. పరాత్పరుడైనటువంటి పరమాత్మ ఇలా అనేకమైనటువంటి రూపాలలో అవతరించటం అనేది, జన్మించటం అనేది ఆయనకి దోషాన్ని కలిగించేది కాదు, సరికదా? అవి మరింతగా ఆయనకి గొప్పతనాన్ని కలిగించేవే, కొనియాడేటట్లుగా చేసేవే, శ్రేష్టములైనవే అని అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే ఆయన ఎప్పుడు ఏ రకంగా స్వేచ్ఛగా ఏ రూపంలో ఈ లోకంలోకి అవతరించి వచ్చినప్పటికీ కూడా అది ఆయన యొక్క గొప్పతనానికి లోటుని కలిగించేది కాదు, ఆయనకి ఉత్కృష్టతని కలిగించేదే. ఆయన అలా అవతరించాడు కనుక ఆయనలో ఉండేటటువంటి గొప్పతనం తగ్గిపోయింది అని అనరు ఎవరూ కూడా. అంత గొప్పవాడు ఎంత మంచిగా అవతరించాడు అని ఆయా అవతారాలు ఆయనకి శ్లాఘ్యతనే కలుగ చేస్తాయి, అంటే ఆయనని కొనియాడేటట్లుగా చేస్తాయి. ఆ అవతారముల వల్ల ఆయనకి శ్రేష్టత కలుగుతుంది, అంతే తప్ప దోషము అంటదు అని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఇక ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏవి అంటే, మొట్టమొదట వెనుకటి శ్లోకంతో ఈ శ్లోకానికి ఉండేటటువంటి సంబంధం ఏది అనేదాన్ని మనం ఒకసారి భావన చేస్తుంటాం. తర్వాత ఇప్పుడు హంత అనే పదం ఎన్ని పర్యాయాలు వచ్చింది అనేది ఆల్రెడీ మనకి ఆన్సర్ వచ్చేసింది, శీల కయేష తవ హంత దయైక సింధో అనే చోట మొట్టమొదట ప్రయోగించారు. అలాగే 12వ శ్లోకంలో క్రీడా విధేర్భత అనేటటువంటి ఒక శ్లోకంలో కూడా హంత అనే పదప్రయోగం ఉంది. అలాగే ఇక్కడ కూడా హంత అనే పదప్రయోగాన్ని చేస్తున్నారు. ఇక ఈ బ్రహ్మేశ మధ్య గణన అనేది ప్రథమావతారము అని చెప్పబడింది కనుక ఇది సుందరబాహుస్తవంలో ఏ శ్లోకంలో ఈ ప్రస్తావన చెయ్యబడింది, అంతేకాకుండా శ్రీరంగరాజస్తవంలో కూడా చెయ్యబడింది అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ లేనిది మనం చదువుకున్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాము. సుందరబాహుస్తవంలో ఈ ప్రథమావతార ప్రస్తావము ఏ శ్లోకంలో వచ్చింది అనేదాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఇక్ష్వాకు వంశజని యదువంశజని అని ఎందుకంటున్నారు, ఆయా వంశాలలో ఉండేటటువంటి పెద్దల నామంతో చెప్తున్నారు, రాముడుగా కృష్ణుడుగా
అని చెప్పడం లేదు. కారణమేమిటి అనే దాన్ని మరికొంత పరిశీలన చేసి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇంతకీ స్వామి ఈ లోకంలోకి అవతరిస్తే ఆ అవతారము దోషమైనదే అవుతుంది, కానీ శ్లాఘ్యత దానికి ఎలా సంక్రమిస్తుంది అనే దాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాము. వెరీ గుడ్. 87వ శ్లోకము అని పెట్టారు సుందరబాహుస్తవంలో, అది సరి అయినటువంటి సమాధానం. ఇక ఇందాక మనవి చేసేనే అసలు ఈ ఈ క్రమం చెప్తున్నారు కదా, ఈ క్రమం చెప్పడానికి కూరత్తాళ్ వారికి మూలమైనటువంటి ఆధారం ఏది, ఈ క్రమంలో భగవదవతారాలని చెప్పి ఇవి శ్లాఘ్యములు అని చెప్పినటువంటి సన్నివేశం ఎక్కడ ఉంది అనడానికే వేదార్థ సంగ్రహంలో ఉండేటటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బీ రెడీ. వేదార్థ సంగ్రహం అనేసరికల్లా మీరేదో వేదాంతం అని అనుకోకండి. రామానుజుల వారి గ్రంథాల పేర్లు వింటే చాలు, విషయాన్ని వింటే చాలు, మనకి అర్థమైందా లేదా అనేది కాదు, అలా మనం మెదడుకి పదును పెట్టుకుంటూ వెళతాం అన్నమాట. అది ఇవాళ మన పాఠ్యాంశ ప్రణాళిక. ఇక్కడ హంత అనేటటువంటి అవ్యయాన్ని ఆ ఆనందము వ్యక్తం చేయడాస్తూ ఉండేటటువంటి అర్థంలో వాడుతున్నారు. హంతేతి హర్షే అని వ్యాఖ్యాతలు మనకి రాస్తున్నారు, ఆ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నువ్వు చక్కగా ఈ లోకంలోకి అవతరించి వస్తావయ్యా స్వామి, అది నీకు గొప్పతనాన్ని కలిగిస్తుంది అని. ఇక్కడ చెప్పబడినటువంటి అవతారాలు ఒకటి విష్ణువుగా స్థితికర్తగా, రెండు అద్వాదసాదిత్యులలో ఒకడుగా విష్ణు స్వరూపంగా, మూడు వామనుడుగా ఉపేంద్రునిగా ఇంద్ర అనుజునిగా అదితి కుమారునిగా జన్మించటం, రామునిగా ఇక్ష్వాకు వంశంలో కృష్ణునిగా యదు వంశంలో జన్మించి ఉండడము అనే దాన్ని చెప్తున్నారు కదా. ఇది వెనకటి శ్లోకంతో దీనికి ఉండేటటువంటి సమన్వయం ఎలా చేసుకుంటాము అని అంటే, వెనకటి శ్లోకంలో చివరి పాదం ఏమిటి అంటే ఇహావతీర్ణ అనేటటువంటి పదం ఉంది అక్కడ. అంటే నువ్వు నీ గొప్పతనాన్ని మరగు మళ్ళీ ఈ లోకంలో అవతరించినప్పుడు కూడా ప్రకటిస్తున్నావు. అవ్యాజత ప్రధయతే కిం ఇహ అవతీర్ణ అన్నారు. అంటే అక్కడ అవతార ప్రస్తావాన్ని చేశారు. అలా అవతార ప్రస్తావం చేసినప్పుడు యశోదాతనయుడుగా వటదళ సాయిగా ఆయన చూపినటువంటి ఆ పరత్వము అక్కడ ప్రస్తావనకు వచ్చింది. ఆ దానితో పాటుగా మిగిలిన అవతారాలన్నీ కూడా స్ఫురణకి వచ్చాయి కూరత్నాళ్వానికి. అందుకే ఇక్కడ లోకం కోసం స్వామి ధరించినటువంటి కొన్ని అవతారాలని ప్రస్తావన చేస్తూ ఈ శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు. ఇది ముందు శ్లోకంతో దీనికి ఉండేటటువంటి అన్వయంగా మనం భావన చేసుకుందాం. ఇక సుందరబాహుస్తవంలో మనకి అవతారాల ప్రస్తావన చేస్తూ ఉపోద్ఘాతంగా కొన్ని చెప్పారు, అన్ని రకాల రీతులలోనూ నువ్వు అవతరిస్తావు అని అంటూ. కానీ నీ ప్రథమావతారం గురించి ప్రస్తావన చేస్తే లోకానికి అర్థం కాదయ్యా స్వామి. ఎంచేత అంటే ఇప్పుడు నీ అవతారాల వైభవం చెప్పాలి. నువ్వు సురనర తిరియక్ స్థావరములుగా కూడా అవతరించావు. అలాంటి నిన్ను తిరియగ్రూపుడుగా అవతరించినటువంటి మత్స్యావతారము మొదలైనటువంటి వాటిలో నీ గురించినటువంటి వైభవాన్ని చెప్పాలి అని అంటే మా ముద్దు బుర్రలకి అర్థం కాదు. ఈ లోకానికి మందబుద్ధి కనుక వాళ్ళకి అర్థం చేసుకుని దాన్ని నీ వైభవాన్ని తెలుసుకునే ప్రసక్తి లేనే లేదు. ఎంత ముద్దు బుర్రలో నీకు చెప్తాను ఉండు అని అంటూ, నువ్వు దేవతలలో ఒకడివి, బ్రహ్మరుద్రాదుల మధ్య విష్ణువుగా అవతరించేవు అంటే అది నీ అవతారం అని తెలుసుకోకుండా వారితో నిన్ను సమానంగా భావిస్తారే పిచ్చివాళ్ళు. అలాంటిది నువ్వు మత్స్య రూపుడవై అవతరించేవు అని అంటే నువ్వు అవతార రూపమైనటువంటి మత్స్యము అని అనుకోకుండా సముద్రంలో ఉండే చేపలలో ఇది కూడా ఒక చేప అనుకుంటారు తప్ప వాళ్ళ బుద్ధికి ఎక్కుతుందా చెప్పునైనా అని అంటారు అందులో. అలాంటిదే మనం కూడా మత్స్యావతారము అంటే భగవంతుని అవతారము అని భావించలేము, ఎందుకంటే మత్స్యంలాగే కనిపిస్తోంది కనుక. అలాగే భగవంతుడు బ్రహ్మరుద్రాదుల మధ్యలో ఒక దేవతగానే కనిపించినప్పుడు ఆయనని వారితో సాటిగానే భావిస్తారు, అంతే తప్ప ఆయన వైభవాన్ని తెలుసుకునేటటువంటి వారు కాదు అంటూ చెప్తారు. అలా ఇతర దేవతలతో సమానత్వం చెప్పడం కంటే వారికంటే తక్కువ అని చెప్పడమే ఇంకా గొప్పది అంటారు తర్వాతి శ్లోకంలో సుందరబాహుస్తవంలో 87వ శ్లోకంలో. శ్రీమన్ మహావనగిరీస విధీసయోస్తే మధ్యేతు విష్ణురితి యా ప్రథమావతారః, అంటే యహ
ప్రథమావతారే మొదటి అవతారమైతే నీది ఉందో తేనైవ చే తవ మహిమ్ని జనాః కిల అంధాః. నీ గొప్పతనాన్ని తెలుసుకోవడం దాని ద్వారా వాళ్ళకి కాలేదు, వాళ్ళు అంధులైపోయారు నీ మహత్వాన్ని తెలుసుకోవడంతో. త్వన్మత్స్యభావం అవగమ్య కథం భవేయుః. మరి నువ్వు మత్స్యరూపుడవైనావు, ఇలాంటి వైభవాల్ని ఇంకేం తెలుసుకుంటారు, అసలు ఎలా అర్థం చేసుకుంటారు అని అంటారు. ఆ శ్లోకంలో మనకి ఇక్కడ ప్రస్తుతమైనటువంటి అంశం ఏది అని అంటే, ప్రథమావతారః యః అన్న చోట అది ప్రథమావతారంగా అక్కడ చెప్పబడింది. కానీ ఇక్కడ అంతకంటే ముందు వటదళ సాయిగా ఉండేటటువంటి వైభవాన్ని ప్రస్తావన చేస్తూ బ్రహ్మేశ మత్స్యగణన అంటూ దీన్ని మనకి ప్రస్తావన చేస్తూ వచ్చారు. అలాగే మత్స్యే విరించి గిరిశం ప్రథమావతారః అని శ్రీరంగరాజస్తమం ఉత్తర శతకంలో కూడా ఆ శ్లోకాన్ని మనం అప్పుడు చెప్పుకున్నాం. ఒకసారి మీరు తర్వాత రిఫర్ చేసుకుందరు గాని. ఇక ఇందులో ఈ ప్రస్తావన చేస్తూ ఉండేటటువంటి అంశంలో ఒక ఉపనిషద్వాక్య అర్థాన్ని మనకి పొందుపరిచి ఇస్తున్నారు. ఇది జాగ్రత్తగా మనం గమనించుకుందాం. శ్లాఘ్యాని అమూని అన్నారు చూసారా, ఇవి శ్లాఘ్యములు, ఈ అవతారములు ఇలా నువ్వు అవతరించటము నీకు గొప్పతనాన్నే తెచ్చి పెడుతుంది అనే మాటకి బాగా మనం పెద్దల ద్వారా వింటూ ఉండేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. సౌశ్రేయాన్ భవతి జాయమాన అని ఒక మాట, ఒక ఉపనిషద్ వాక్యం ఉంది. అలాగే భగవంతుని యొక్క అవతారములు ఎన్ని అనంటే బహూని. స్వామి చెప్పాడు, లెక్క పెట్టలేనన్ని అవతారాలు నేను అవతరించి ఉన్నాను. అవతారాలను కూడా అన్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని అన్నాడు పరమాత్మ. తాను అసంఖ్యాకములు అని చెప్పాడు. అలాగే ఆళ్వార్లు కూడా భగవంతుని యొక్క అవతార వైభవాన్ని చెప్పేటప్పుడు ఇన్ని అని లెక్క పెట్టి చెప్పలేదు. ఆయన పలపిరప్పాయ్ అంటారు, అనేకములైనటువంటి జన్మలని వచ్చి ఎత్తి ఉన్నవాడు ఆయన అని, అసంఖ్యాకములైనటువంటి అవతారాలు కలిగిన వాడు ఆయన అన్నప్పుడు ఎందుకు ఆయన ఈ లోకంలోకి అవతరిస్తాడు అనంటే, అవతరిస్తేనే ఆయన శ్రేయస్సుని కలిగించేవాడు అవుతాడు అని చెప్పడం కోసం సౌశ్రేయాన్ భవతి జాయమానః అని వాక్యాన్ని తీసుకుంటే, తిరుప్పావైలో మనకి చెప్తారు అవతార రహస్య జ్ఞానం గురించి చెప్పేటప్పుడు ఈ ఉపనిషద్ వాక్యాన్ని కూడా పెద్దలు వివరణ చేస్తూ ఉంటారు. వ్యాఖ్యానంలో కూడా అందులో ఉంటుంది. ఆ వాక్యం జాగ్రత్తగా చూడండి. ఊ అని ఒక పదం ఉంది. ఊ అనంటే అవతారణ అర్థకం. ఇందాక మనం ఆసిరియప్ప ఛందస్సులో పాదం చివరిని ఏవకారం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అది హేమ మళ్ళీ మననం చేసి మనకు వినిపించారు కదా, ఏ అనే పాదం ఉంటే అది అదే అనే అర్థాన్ని ఇస్తుంది, దాన్ని అవతారణార్థకం అని అంటారనమాట. ఇప్పుడు ఆ ఊ అనే పదం పక్కన పెట్టండి, మిగిలిన పదాలు తీసుకోండి. స ఉ శ్రేయాన్ భవతి జాయమానః. అందులో ఊ పక్కన పెట్టుకుంటే మనం స అనే పదం ఉంది, సహా అని, శ్రేయాన్ అనే పదం ఉంది ఒకటి, భవతి ఒక పదం ఉంది, జాయమానః అని మరొక పదం ఉంది. సహా అంటే ఆయన అని అర్థం అనమాట. శ్రేయాన్ అంటే శ్రేయోదాయకుడు అని అర్థం అనమాట. భవతి అంటే అవుతున్నాడు అని అర్థం అనమాట. జాయమానః అంటే జన్మించిన వాడే, అవతరించిన వాడే అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ ఊ అనే పదాన్ని మనం ఈ నాలుగు పదాల దగ్గర చేరుతాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చేరిస్తే ఏ అర్థం వస్తుంది అనే దాన్ని గమనిద్దాము. స ఉ శ్రేయాన్ భవతి జాయమానః. ఇప్పుడు స పక్కన ఉంది కదా, స ఉ అంటే ఆయనే అంటే పరమాత్మే శ్రేయాన్ భవతి జాయమానః, అవతరించిన వాడే శ్రేయస్సుని కలిగించిన వాడు అవుతాడు అని అర్థం అనమాట. ఇప్పుడు ఆ ఉ అనే పదాన్ని శ్రేయాన్ పక్కకి పెడదాం. అప్పుడు స శ్రేయాన్ ఉ భవతి జాయమానః అని అవుతుంది. అంటే ఆయన శ్రేయానే అవుతాడు, అంటే శ్రేయస్సులని కలిగించేవాడే, శ్రేయస్సులనే కలిగిస్తాడు అని ఆ శ్రేయాన్ అన్నప్పుడు ఊ పెట్టుకుంటే శ్రేయోదాయకుడే అవుతాడు అన్నది ఆ శ్రేయానికి ఊ పెట్టుకుంటే అవతారణ అర్థకం అవుతుందనమాట. ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్దాం దాన్ని. అప్పుడు స శ్రేయాన్ భవతి
ఉజ్జాయమానః అని పెట్టుకుందాం. అంటే ఆయన జాయమానుడే, శ్రేయాన్ని కలిగించేవాడు అయ్యే తీరుతాడు. భవతి ఉ అన్నప్పుడు భవతి అన్న క్రియాపదానికి ఈ ఉ అనే అవధారణార్థకాన్ని చేర్చుకుంటే భవత్యేవ అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఆయన అవతరించాడు అని అంటే భవత్యేవ శ్రేయోదాయకుడే అవుతాడు, శ్రేయాన్ని కలిగించకుండా ఉండడం అనేది ఉండదు అన్న చోట భవత్యేవ అని ఆ అవధారణార్థకం ఊ అక్కడ పెట్టుకుంటే, ఇంకా చివరికి తీసుకెళ్ళిపోతే స శ్రేయాన్ భవతి జాయమానః ఉ అని పెట్టుకుందాం. అప్పుడు ఆయన శ్రేయోదాయకుడు అవుతాడు ఎప్పుడు అనంటే జాయమానహా అవతరించినప్పుడే ఆయన శ్రేయోదాయకుడు అవుతాడు అని ఈ అవధారణార్థకమైనటువంటి ఈ ఉ అనే పదాన్ని ప్రతిపదం దగ్గర చేరిస్తే మనకి ఆయన అవతారాల యొక్క వైభవం, ఆ ఫలం మనకి తెలుస్తుంది. దాన్ని చక్కగా పెద్దలు సమన్వయం చేసి చెప్తున్నారు. ఆయనే అవుతాడు, శ్రేయోదాయకుడే అవుతాడు, అయే తీరుతాడు, అవతరించినప్పుడే అవుతాడు అని నాలుగు అర్థాలని మనకి చెప్తారు. అందుకే ఇక్కడ భగవంతుని యొక్క అవతార వైభవాన్ని శ్లాఘ్యాని అమూని అని అనడంలో ఆ ఊ అనే అవధారణార్థకం యొక్క గొప్పతనం ఆయన పుడితే తక్కువతనం రాదు, అది గొప్పతనాన్నే కలిగించేది అవుతుంది అని అంటూ శ్లాఘ్యాని అమూని అన్న చోట శ్రేయాన్ భవతి అనడంలో ఎవడే ఏ స్థితిలో మంచి కలిగితే అది శ్లాఘ్యతని పొందుతుంది. కనుక ఆయన అవతారాలన్నీ కూడా శ్లాఘ్యములే అయి ఉంటాయి అనేదాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనం విశేషాలు తెలుసుకోవాలి అని అంటే ఉపేంద్రుడి దాకా మనకి అర్థమైంది, వేరే మనం చెప్పుకోక్కర్లేదు. భగవంతుడు దేవతలలో అవతరించినటువంటి అవతారాలకి మూడు ఉపమానాలు మనకి చెప్పి మూడు స్థితులని మనకి చెప్పారు. ఇక్ష్వాకు వంశ యదువంశ జని అని అన్నప్పుడు ఆ వంశాలలో ఉండేటటువంటి ఇద్దరు రాజుల యొక్క ప్రఖ్యాతిని మనకి తెలియచేస్తున్నారు. అందులో ఇక్ష్వాకు గురించినటువంటి ప్రస్తావన దేనికి అంటే కకుత్స్థ వంశం, ఇక్ష్వాకు వంశం అని మనకి స్వామి రామచంద్ర స్వామిని గురించి చెప్పేటప్పుడు ఇలాంటి ప్రధానులైనటువంటి వారిని గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇక్ష్వాకు రాజు యొక్క ప్రస్తావన చేయటంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆ రంగనాథుని యొక్క విగ్రహాన్ని పొందినటువంటి వైభవం కలిగినటువంటి వాడు కనుక ఇక్ష్వాకు వంశ అని అంటున్నారు. అంతేకాదు పెద్దల యొక్క సంబంధంతో ఈ అవతార వైభవాన్ని మరింతగా చెప్పు అంటే ఇక్ష్వాకు రాజులలో ఆ వంశంలో సూర్యవంశపు రాజులలో ఇక్ష్వాకువుకి ఒక గొప్పతనం కలిగింది. అలా సూర్యవంశంలో మరొక రాజుగా పుట్టి రామచంద్రుడు కూడా అలాంటి స్థితినే పొంది ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇక్ష్వాకు రాజులలో ఈయన కూడా ఒకడు అని అనిపించేటట్లుగా ఉంటుంది. కానీ నిజానికి ఆయన వాళ్ళలో ఒకడుగా కనిపించినా సాక్షాత్తుగా పరమ ఆత్మా అని అనుభవి అని తెలియడం కోసం ఇక్ష్వాకు సంబంధంతో సూర్యవంశాన్ని ప్రస్తావన చేశారు. అలాగే యదు సంబంధంతో చంద్రవంశపు రాజుల యొక్క ప్రస్తావనని చేస్తున్నాడు. ఈ యదువు గురించి కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నా, యయాతి కుమారుడు తండ్రి తాలూకు మాటని పాటించలేకపోయినాడు, వార్ధక్యాన్ని తీసుకుంటావా అంటే మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఆయన ధర్మ విరోధం కలుగుతుంది అనే భావనతోటి కానీ ఆ వంశంలో యదువుని చాలా పరమ ధార్మికుడుగా కీర్తిస్తారు. కనుక ఆ ధార్మికుడైనటువంటి యదువు యొక్క వంశంలో ఒక అవతారాన్ని ధరించి ఉన్నవాడు, సూర్యవంశంలో ఒకడు చంద్రవంశంలో ఒకడుగా జన్మించినటువంటి వాడు అని ఇక్ష్వాకు వంశ యదువంశ జనిశ్చ అని ఈ అవతారాలని ప్రస్తావన చేశారు. ఇక్కడ కూరత్తాళ్వానికి ఆచార్యుల యొక్క ప్రభావం ఎలా ఉంది అనడానికే మనం వేదార్థ సంగ్రహంలో ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక వాక్యాన్ని ఇక్కడ వ్యాఖ్యాతలు మనకి అందించారు. తమాషా అంటే ఎవరి ఎవరి ప్రతిభ వారిదే. మనకి శంకరాచార్య స్వామి వారు అందించినటువంటి వ్యాఖ్యానంలో పెద్దలు ఇంతకు ముందు చేసినటువంటి వ్యాఖ్యానాలకి అనువాదం చేస్తున్నారు అని అనుకున్నాము. ప్రధానంగా అనంగరాచార్య స్వామి వారు అందించినటువంటి వ్యాఖ్యానానికి అనువాదంగా ఈ వివరణ మనకి ఉంది, కొంచెం స్వేచ్ఛానువాదము అని అనుకున్నాం. అంతేకాకుండా సంస్కృతంలో శ్రీనివాసాచార్య స్వామి వారి వ్యాఖ్యానం కూడా ఉంది, అందులో విషయాలు కూడా ఇందులో ప్రస్తావింపబడుతున్నాయి అని అనుకుంటున్నాం.
కానీ మహానుభావులైనటువంటి మహనీయుల యొక్క నిశితమైనటువంటి జ్ఞానానికి మచ్చు తునకలుగా కొన్ని కొన్ని అంశాలు మనకి వ్యాఖ్యానాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చేసినటువంటి వేదార్థ సంగ్రహం గురించినటువంటి ప్రస్తావన మూలమైనటువంటి ఆ వ్యాఖ్యానంలో అన్నగరాచార్య స్వామి వారు కానీ శ్రీనివాసాచార్య స్వామి వారి వ్యాఖ్యానాలలో చెప్పబడినది కాదు, కానీ స్ఫురించింది కనుక అందంగా సమన్వయిస్తోంది కనుక ఇది కూడా పెద్దలు గమనించండి అని అంటూ శంకరాచార్య స్వామి వారు ఆంధ్ర వ్యాఖ్యానంలో దాన్ని పొందుపరిచి ఉన్నారు. అలాంటి పండితులు మన పట్ల ఆదరం కలిగిన వారు అని అనుకోవడమే మనకి ఆనందదాయకం కనుక అటువంటి మహనీయునికి కూడా మనం దాసోహ సమర్పణాన్ని చేసుకోవాలి. ఇక ఇక్కడ మనం ఆ వేదార్థ సంగ్రహ ప్రస్తావన తీసుకోవడానికి కారణం ఏమిటి అనంటే, బ్రహ్మేశ మధ్యగణన, ఇక్ష్వాకు వంశజని, యదువంశజని అని ఒక క్రమం మనకి కనిపిస్తుంది. ఈ ప్రస్తావన భగవద్ రామానుజుల వారు వేదార్థ సంగ్రహంలో వ్యాఖ్య మూలంలో వారు పొందుపరిచి ఉన్నారు. అదే ప్రభావంతో ఇక్కడ మనకి కూరత్తాళ్వాన్ అదే క్రమంలో చెప్తున్నారు అని ఇక్కడ పరిశీలించండి అని అంటారు. ఇప్పుడు మనం కాస్త స్థిర చిత్తంతో భగవద్ రామానుజుల యొక్క గ్రంథాలని గురించి మనం ఇంతకు ముందు చేసుకున్నటువంటి ప్రస్తావనని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భగవద్ రామాను శరణాగతి గద్యం చెప్పుకున్నప్పుడు ముందు ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నాం కదా, భగవద్ రామానుజులు 9 గ్రంథాలని మనకి అందించారు అని, అందులో చివరి గ్రంథాలు గద్యత్రయము, నిత్య గ్రంథము అని చెప్పుకున్నాము. అక్కడ ఒక క్రమం కూడా మనం చెప్పుకున్నాము. అందులో వేదార్థ సంగ్రహం అనే దాని గురించి మొట్టమొదటే ప్రస్తావన చేస్తున్నారు. ఏమిటి వేదార్థ సంగ్రహానికి ఉండేటటువంటి ప్రత్యేకత అని అనడంలో, దీనికంటే ముందు భగవద్ రామానుజులకు ఉండేటటువంటి ప్రత్యేకతను ఒకసారి మనం గుర్తిద్దాం. ఇక్కడ మనం చెప్పుకున్న అంశం ఏమిటి అనంటే, అవతరించిన ఆయన పరాత్పరుడే, ఈ తేడాల వల్ల ఆయన గొప్పతనానికి ఏమీ హాని కలగదు అని అనుకుంటున్నారు. మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి అర్చామూర్తులను కనిపించినా ఆ వాటిలో భేదాన్ని చూడరు. ఒక మూర్తిలో మరొక మూర్తిని దర్శించగలిగేటటువంటి వైభవాన్ని కలిగి ఉంటారు. భగవద్ రామానుజులు 9 గ్రంథాల ప్రస్తావన వద్దు మీకు అందరికీ తెలిసినదే కనుక శ్రీభాష్యాన్ని రచించారు, గీతాభాష్యాన్ని రచించారు, కానీ విశేషించి ప్రత్యేకించి ఉపనిషద్ భాష్యం అంటూ ఏమీ రాయలేదు. ఉపనిషద్ భాష్యంగానే శ్రీభాష్యం పరిణమించింది, ఎందుకంటే అందులో ఉండేటటువంటి ఉపనిషద్ వాక్యాలకి బ్రహ్మసూత్రాలకి చేసినటువంటి వ్యాఖ్యానం సమన్వయంగా చేశారు కాబట్టి ఆ ఉపనిషద్ భాష్య రూపంగానే అది అందులో సమన్వయం అయిపోయింది అనే ఉద్దేశంతో వేరే ఉపనిషద్ భాష్యాన్ని వారు రచించలేదు అని అంటారు. గీతకి మాత్రం భాష్యాన్ని రచించారు. గీత అంటే మనకి స్మృతి అని అనుకుంటున్నాము, బ్రహ్మసూత్రాలు అని అంటే సూత్రవాంగ్మయం అని అనుకున్నాము, అలాగే శృతి వాంగ్మయం అది ఉపనిషత్తు అని మనకి చెప్పబడుతున్నాయి అన్నమాట. అంచేత శృతి, సూత్ర, స్మృతి, భాష్యంగా మనకి వేదార్థ సంగ్రహాన్ని చెప్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకే వేదార్థ సంగ్రహం శృతి వాక్య సమన్వయము అని చెప్పబడుతుంది. శృతి వాక్య సమన్వయం ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే, ఎలా అయిపోతున్నాయి ఉపనిషద్ వాక్యాలు, ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి అంశాలు అని అంటే, అవి విడివిడిగా అయిపోతున్నాయి, బయట ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కొన్ని శృతులేమో గుణం లేదు అని చెప్తున్నాయి, కొన్ని శృతులేమో గుణాలు ఉన్నాయి అని చెప్తున్నాయి, కొన్ని శృతులేమో ఆకారం లేదు అని చెప్తున్నాయి, కొన్ని శృతులేమో ఆకారం ఉంది అని చెప్తున్నాయి, కొన్నిట్లో క్రియ లేదు అని చెప్తున్నాయి, కొన్ని క్రియ ఉంది అని చెప్తున్నాయి, కొన్ని పుట్టుక లేనివాడు అని చెప్తున్నాయి, కొన్ని పుడుతున్నవాడు అని చెప్తున్నాయి కదా. ఇప్పుడు ఇలా సగుణ నిర్గుణ, సాకార నిరాకార, సక్రియ నిష్క్రియ, ఇలా మనకి భేదం అజాయమాన, ఇలా అజత్వము ఉంది ఆయనలో, జాయమానత్వము ఉంది, భేదము అభేదము, ఇలా భేద శృతులు, అభేద శృతులు, సాకార శృతులు, నిరాకార శృతులు, నిష్క్రియ శృతులు, సక్రియ శృతులు, నిర్గుణ శృతులు, సగుణ శృతులు, అలాగే ఆయనకి జన్మించాడు అని చెప్పేవి, ఆయనకి జన్మే లేదు అని చెప్పేటటువంటి శృతులు రకరకాలుగా ఉంటూ ఉంటే, ఎవరికి నచ్చినట్టు వారు వారికి ఏది బాగా నచ్చితే దాన్ని మాత్రమే
ప్రమాణంగా తీసుకుంటున్నారు, మిగిలినది పెద్ద ఇంపార్టెంట్ కాదు అని పక్కకి పెట్టేస్తున్నారు. కానీ అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే వేదం అంతా మనకి పరిగ్రాహ్యమే, కొంత వదిలేయవలసినటువంటి అవసరం లేదు. అందుకని వీటికి సమన్వయం చేసి చూపించాలి అని అనుకున్నారు. ఆ శృతి వాక్య సమన్వయ రూపంగా అద్భుతంగా వేదార్థ సంగ్రహాన్ని మనకు అందించారు భగవద్ రామానుజులు అని అంటారు. ఇక్కడ తమాషా మరొకటి జ్ఞాపకం పెట్టుకోండి, వేదార్థ సంగ్రహం భగవద్ రామానుజుల వారి యొక్క ఉపన్యాసం, గుర్తుపెట్టుకోండి. గ్రంథ రూపంగా వారు అందించడానికి ప్రయత్నం చేసినది కాదు, ఆ ఉపన్యాస రూపంగా వేద శృతి వాక్య సమన్వయాన్ని చేశారు అని అంటారు. ఇది ఒక విశేషం. నంబిళ్ళై వారు చెప్తూ ఉండేటటువంటి కాలక్షేపమే ఈడు వ్యాఖ్యాన రూపంగా ఎలా మనకి అందింది అని అనుకుంటున్నామో, ఈ శృతి వాక్య సమన్వయం అపార్థాలు కలగకుండా ఉండడం కోసం అద్భుతంగా భగవద్ రామానుజుల వారు అందించినటువంటి ఉపన్యాసం అని అంటారు. అది గ్రంథంగా మనకి పరిణమించింది అని అంటారు. ఆ ఉపన్యాసాన్ని ఎక్కడ చేశారు వారు అని అంటే, శ్రీ వెంకటాద్రినాథుని సన్నిధిలో చేశారు. అంటే ఆ తిరువెంకటాచలం మీద చేశారు. ఇది తమాష. అయితే ఇవాళ శనివారం కూడా కదా, అందుకే చెప్పుకుందాం. వదిలేద్దాం అని అనుకున్న వెంకటేశ్వర స్వామి తన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు మనని, ఒక్కసారి నా ప్రస్తావన చేసుకోండి అని అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ మనం ఉంటే అక్కడ ఆ పెరుమాళ గురించినటువంటి ఒక ప్రార్థనా శ్లోకాన్ని చేస్తాం. అలాగే మీరు కూడా గ్రంథాన్ని అదే ఉపన్యాసాన్ని ప్రారంభం చేసేటప్పుడు మంగళ శ్లోకాన్ని చెయ్యాలి కదా. అలా మంగళ శ్లోకాన్ని చేసేటప్పుడు వారు ఈ వేదార్థ సంగ్రహానికి ముందు చెప్పినటువంటి మంగళ శ్లోకం అనుసంధానం చేస్తాను, గమనించండి. అశేష చిదచిద్వస్తు శేషిణే శేష సాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః అని ఈ శ్లోకం ఉంటుంది. మరొకసారి చదువుతాను. అశేష చిదచిద్వస్తు శేషిణే శేష సాయినే నిర్మల అనంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. ఎక్కడైనా వెంకటాద్రినాథుడు తిరువేంకటమూడయ్యన్ అనేటటువంటి ప్రస్తావన పేరులో ఎక్కడైనా మనకు వచ్చిందా? లేదు, పేరక్కర్లేదండి. కానీ ఆ ప్రార్థనని బట్టి ఆ స్వామిని మనం తలుచుకోవడానికి తగినటువంటి మూర్తి అయినా జ్ఞాపకం వచ్చేటట్టుగా ఉందా అంటే లేదు. శేషసాయినే అంటున్నారు. ఇక్కడ పడుక్కొని ఉన్నాడా నిలబడి ఉన్నాడా వెంకటాచలం మీద స్వామి? కానీ ఆ నిలబడి ఉండేటటువంటి స్వామిని పడుక్కొని ఉన్నటువంటి స్వామిగా శేషసాయిగా భావన చేస్తున్నారు భగవద్ రామానుజులు. అంటే భగవద్ రామానుజులు కంటి ఎదురుగా కనిపిస్తున్న మూర్తి ఎవరు? శేషసాయిగా వ్యూహరూపుడుగా పడుక్కొని ఉన్నటువంటి మూర్తి రంగనాథుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ వెంకటాద్రినాథునిలో రంగనాథుణ్ణి సేవిస్తున్నారు. పడుక్కొని ఉండేటటువంటి స్థితి పరమపదంలో కూడా ఉండదు. ఎక్కడ ఉంటుంది? వ్యూహరూపుడై పాలకడలిలో పడుక్కొని ఉన్నటువంటి స్థితిలో ఉంటుంది. ఆ పరవ్యూహము రూపమే రంగనాథుడిగా అర్చారూపంగా ఇక్కడ ఉంది అని అర్థం. శ్రీరంగంలో ఉండడానికి బాగా అలవాటు పడినటువంటి వారు కనుక రంగనాథుడి పట్ల ప్రేమ ఉంది కనుక రంగనాథుడే గుర్తు వచ్చి ఉంటాడు. అందుకే ఇలా ప్రస్తావన చేస్తున్నారు, మా పెరుమాళ్ళు కాబట్టి ఎక్కడున్నా ఆయన్నే ధ్యానం చేసుకుంటానండి అని. ఇక్కడ మీరు సమన్వయం చేసుకోవాలి అని అనుకుంటే, తిరువెంకటాచలంలో ఉంటే మాత్రమేమి రంగనాథుడినే తలుచుకున్నారు అయితే అని అంటే, అయితే శ్రీరంగంలో ఉన్నప్పుడు రంగనాథుడినే తలుచుకోవాలి కదా. కానీ ఆయన బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీరంగంలో రాశారు. అప్పుడు ప్రార్థన మంగళ శ్లోక మంగళాచరణం చేసినటువంటి శ్లోకం ఇది మనందరం వింటూ ఉంటాం పెద్దల ద్వారా. అఖిల భువన జన్మస్తేమ బంగాది లీలే వినత విభుద భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా పర శ్రీనివాసే. అక్కడ స్పష్టంగా శ్రీనివాసుని తలుచుకున్నారు, ఇక్కడేమో శేషసాయినే అని రంగనాథుడిని తలుచుకున్నారు. సమాష చూసారా? అంటే ఆ మహానుభావునికి ఈ రూపాలలో భేదం కనిపించటం లేదు. శృంగనాథుడు ఆ శ్రీనివాసుడు ఒకరే అనేటటువంటి
అనేటువంటి భావన ఈ రకమైనటువంటి స్మరణ ద్వారా భగవద్నామానదులు మనకి తెలియచేసారు అని ఎవరు చెప్తే మీకు తెలిసిందండి అని అంటే ఆయన కాలంలో వాడే అంటే భగవద్నామానదుల కాలంలో ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి పండితుడు గరుడ వాహన పండితుడు అనేటటువంటి వారు ఆ పెద్దల యొక్క చరిత్ర రామానుజ చరిత్రను కూడా వారు అందించారు కదా అందులో ఈ శంక ఈ శంక లేకుండా మనకి వారు స్పష్టం చేస్తున్నారు శ్రీరంగే విహిత ఫణీంద్ర భోగ తల్పం నిద్రాణం నిగమ శిరో విహారి వస్తు అంటారు ఇది ఆ శ్రీరంగంలో పడుక్కొని ఉంది నిగమ శిరో విహారి వస్తు ఉపనిషత్తులలో విహరించేటటువంటి ఆ పరతత్వం శ్రీరంగంలో ఫణీంద్ర భోగ తల్పంలో పడుక్కొని ఉంది కానీ ఆయనకే అయ్యో ఏంటిలా పడుకున్నాను అని ఒక్కసారి అనిపించి అమ్మో బోల్డంత పరుంది అర్జెంట్ గా వెళ్ళిపోవాలి అలా కాదు నిద్రపోకూడదు అని అనిపించిందిట తల్ లక్ష్మ్యా సహ అదే పరవాసుదేవ తత్వం లక్ష్మ్యా సహ ఫణిశైలమూర్ధ్ని నిద్రాం త్యక్త్వా ఫణిశైలమూర్ధ్ని ఫణీంద్ర భోగ తల్పంలో అక్కడ పడుకున్నాడు ఫణిశైల మూర్ధం మీద ఇక్కడ నిలబడి ఉన్నాడు అక్కడ పడుకున్నాడు ఆయన పాదాల దగ్గర అమ్మవారు ఉన్నారేమో కానీ ఇక్కడ లక్ష్మ్యా సహ లక్ష్మీదేవితో పాటుగా ఫణిశైల మూర్ధ్ని నిద్రాం త్యక్త్వా నిద్రను విడిచిపెట్టి తాం నిద్రాం త్యక్త్వా ఇంతకు ముందు తాను వ్యూహరూపుడే లేదా రంగనాథుడే పడుకొని ఉన్నటువంటి యోగ నిద్రని విడిచిపెట్టి విహరతి పురుష పరో అత్ర అంటే ఆ వెంకటాచలం మీద శేషశైలం మీద విహరిస్తూ ఉండేటటువంటి స్వామి ఎవరనుకుంటున్నాడు ఆ ఫణిభోగ తల్పం మీద పడుక్కొని ఉన్నటువంటి రంగనాథుడే నిద్రలేచి ఇదిగో ఈ శేషాద్రి మీద విహరిస్తూ ఉన్నాడు అని చెప్పడమే రామానుజుల వారి భావన అయి ఉంటుంది ఆయన వేరు ఈయన వేరు కాదు అని అంటారు అందుకే మనకి వై శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం శనివారం ఇవాళ అందరం చదువుకున్నాం కదా స్వామి యొక్క మంగళాశాసనాన్ని రమయా రమమాణాయ తల్లక్ష్మ్యా సహ నిద్రాం త్యక్త్వా అని నిద్ర వదిలి ఇక్కడికి వచ్చి విహరిస్తున్నాడు ఆయన అని దానికి సమన్వయం చేస్తారు గరుడ వాహన పండితులు అనేటటువంటి మహానుభావులు ఈ శ్లోకంతోటి అలాంటి భగవద్ రామానుజులు వేదార్థ సంగ్రహం చెప్పేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక విషయ ప్రస్తావనకు వచ్చేటప్పుడు భగవంతుడిగా మనం ఎవరిని ధ్యానం చెయ్యాలి అనేటటువంటి ఒక చర్చ వస్తే ఆ ఎవరిని ధ్యానం చెయ్యాలి అని అంటే కారణంతు ధ్యేయ అని మనకి శాస్త్రం చెప్పింది ఎవరైతే జగత్కారణ తత్వమో ఆయననే మనో ధ్యానం చెయ్యాలి ఆయననే మనో ఉపాసన చెయ్యాలి అని చెప్తుంది మరలాంటప్పుడు కార్యరూపుడుగా ఉండేటటువంటి వాడు కారణ వస్తువుగా ఎలా అవుతున్నాడు జాగ్రత్తగా గమనించండి క్లిష్టమేమీ లేదు కష్టమేమీ లేదు మనం కాస్త దాని మీద జాగ్రత్తగా బుద్ధిని పెడితే సరిపోతుంది కారణం కార్యం అంటే విత్తనము చెట్టు అని అనుకుంటున్నాం మనం కదా ఇప్పుడు భగవంతుడు అన్నిటికీ కారణం వటదళ చేసుకున్నాం కాబట్టి సృష్టి చేస్తున్నాడు దాన్ని లోపల పెట్టుకుంటున్నవాడు అని చెప్తున్నాం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అవతారాల దగ్గరికి వస్తే ఆయన కారణమని చెప్పబడుతున్నాడా కార్యరూపంలో కనపడుతున్నాడా అంటే ఆయన కార్యంగా అవుతున్నాడు ఎందుకంటే ఇక్ష్వాకు వంశరాజులు అవుతున్నాడు యదువంశరాజు అవుతున్నాడు దేవతాగణము అవుతున్నాడు బ్రహ్మరుద్రాదుల మధ్యలో ఉంటున్నాడు ఉపేంద్రుడుగా కనిపిస్తున్నాడు అంటే ఆ మనలాగే ఆయన కూడా శరీరాన్ని ధరించి ఈ లోకంలోకి వచ్చి ఒక రూపంతో కదలాడుతూ ఉన్నప్పుడు ఆయన సృష్టిలో ఒక భాగం అవుతున్నాడు అంటే కార్యరూపాన్ని ధరించినటువంటి సృష్టిగా ఒక సృష్టిలో ఒకడుగా పరిగణింపబడుతున్నప్పుడు ఆయనని పరదైవంగా ఎలా ఉపాసన చేస్తాము కారణంతో చేయహ అని కదా చెప్పారు అని సందేహం వచ్చిందిట
దానికి వివరణ చేస్తూ ఆ కారణభూతుడైనటువంటి పరమాత్మ కార్యరూపంగా రావటానికి కారణమేమిటిట అనంటే, మనం కార్యత్వాన్ని పొందడానికి మనకు ఉండేటటువంటి కారణాలు వేరు, భగవంతుడు ఆ రూపాన్ని ధరించటానికి ఆయనకు ఉండేటటువంటి కారణం వేరు. ఆయనకేం కారణం లేదు, మనం కర్మ కారణంగా ఈ లోకంలోకి వస్తాం, కానీ భగవంతుడు ఇచ్ఛా కారణంగా వస్తాడు, స్వేచ్ఛగా ఈ లోకంలోకి వస్తాడు, ఏ నిర్బంధం లేకుండా వస్తాడు, తన గొప్పతనాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఈ లోకంలోకి వస్తాడు. అందుకే మీకు కార్యరూపుడుగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన అనుభవం కోసం వచ్చినది కాదు, లీల కోసం వచ్చినది, స్వేచ్ఛగా వచ్చింది అని చెప్తూ ఆ వాక్యాన్ని వివరణ చేస్తూ భగవద్ రామానుజులు అక్కడ చాలా స్పష్టంగా ఈ క్రమంలోనే రాస్తున్నారన్నమాట. బ్రహ్మేశ మధ్యంలో విష్ణు రూపమైనటువంటి అవతారం కానివ్వండి, అది దేవతల సంఖ్యని పూర్తి చెయ్యటం కోసం అని అంటారు. అలాగే సూర్యవంశపు రాజులలో ఒకడుగా అవతరించడం ఆ సంఖ్యని పూర్తి చేయడం కోసం, అంటే ఈయనతో కలిసి వాళ్ళు ఇంతమంది అని చెప్పడం కోసం. సోమవంశంలో అవతరించడం ఆ సంఖ్యని పూర్తి చేయడం కోసం అనే వీటిని ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. ఆ వేదార్థ సంగ్రహంలో ఉండేటటువంటి పంక్తులని ఒకసారి అనుసంధానం చేస్తాను. యథా లీలయ దేవ సంఖ్యాపూరణం కుర్వత ఉపేంద్రత్వం పరస్యైవ, ఆ ఉపేంద్రుడిగా ఉండడం అనేది కర్మవశం వల్ల కాదు, పరాత్పరుడిదే ఆ లీలారూపమైనటువంటి స్థితి. అలాగే యథాచ సూర్యవంశోద్భవ రాజ సంఖ్యాపూరణం కుర్వత పరస్యైవ, పరమాత్మదే రూపం తప్ప లౌకికమైనటువంటి కర్మవశం వల్ల కలిగినటువంటి రూపం కాదు. అలాగే పరస్యైవ బ్రహ్మణో దాశరథి రూపేణ స్వేచ్ఛావతార, యథా చ సోమవంశ సంఖ్యాపూరణం కుర్వతో భగవతో భూభారావతరణాయ స్వేచ్ఛయా వసుదేవ గృహే అవతార అంటూ ఈ క్రమంలో భగవద్ రామానుజులు వేదార్థ సంగ్రహంలో ప్రస్తావన చేసి ఉన్నారు. దాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకుందాము అని శంకరాచార్య స్వామి వారు వేదార్థ సంగ్రహంలో ఉండే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. అందుకే గురువు గారి ప్రభావం ఉంది కనుకే కూరత్తాళ్వాన్ రామానుజుల వారికి ప్రాణంతో సమానమైనటువంటి వారు కనుక, బహిప్రాణం కనుక రామానుజుల యొక్క సంస్కారము, రామానుజుల యొక్క ఆ గ్రంథ రచన రీతి వీరికి బాగా అవగతమై ఉన్నది కనుక ఇక్కడ అవతార ప్రస్తావన చేసేటప్పుడు ఆ క్రమంలోనే ఈ శ్లోకాన్ని మనకి గుంఫన చేసి ఇస్తున్నారు. ఈ సందర్భంగా మనం వేదార్థ సంగ్రహంలో భగవద్ రామానుజుల యొక్క ప్రస్తావనని జ్ఞాపకం చేసుకుంటూ కారణము ఆయనే, మొత్తం కార్యరూపంలో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా దీంట్లో ఉండేటటువంటి బురద ఆయనకి అంటేది కాదు, దీంట్లో ఉండేటటువంటి దోషము అంటబడిన వాడు కాడు కనుకే పరస్యథామ్నః అని అద్భుతమైనటువంటి తేజోస్వరూపుడైనటువంటి తేజోవంతుడైనటువంటి పరమాత్మ యొక్క అవతారములు ఆయనకి శ్లాఘ్యతనే కలుగ చేస్తాయి తప్ప ఆయనకి దోషాన్ని అంటేవి కాదు. అందుకే అపహత పాపమ విజరో విమృత్యు అనేటటువంటి అష్టగుణాలు ఎప్పుడూ లేకపోకుండా ఉండేటటువంటి దివ్యమైనటువంటి పరతత్వము పరమాత్మ, ఆయనని కార్యంగా పరిగణించి దోషంగా మనం భావన చేసుకోవలసినటువంటి అవసరం లేదు కనుక కారణంతు ధ్యేయః అనడంలో ఆయన కారణత్వానికి ఈ అవతార రూపములు ఏ రకంగా కూడా తక్కువతనాన్ని కలిగించేవి కాదు. కారణం లీలగా చేశాడు, స్వేచ్ఛగా చేశాడు, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలుగుతున్నాడు, మనమైతే అలాంటి రూపాన్ని పొందగలిగేటటువంటి వాళ్ళ కాము అని అంటారు. కర్మ భావన, బ్రహ్మ భావన, ఉభయ భావన అని ఈ సృజ్య వర్గంలో ఉండేటటువంటి వారు కొందరు కర్మానుభవం కోసం, కొందరు బ్రహ్మభావనతోటి ఉంటారు అని అంటారు. కొందరు అంటే హిరణ్య గర్భాదులు అంటే బ్రహ్మ మొదలైనటువంటి వారికి ఉభయ భావన ఉంటుంది అని అంటారు. సనక సనందనాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు కర్మానుభవం కోసం అనుభవించినటువంటి వారు కాదు, వారిది బ్రహ్మ భావన అంటారు.
అలాగే దేవతలు మొదలుకొని స్థావరముల వరకు కూడా వారికి కర్మ భావన అనేది ఉంటుంది. హిరణ్య గర్భాదులకి ఉభయభావన ఉంటుంది. పరమాత్మ జన్మించటానికి పరమాత్మ యొక్క ఈ రూపాలకి ఈ భావనలతో సంబంధం ఉండనే ఉండదు. కనుక ఈయన ఎప్పుడూ కూడా నిత్య నిర్దోషుడై ఉంటాడు. కనుక ఆయనే కారణ వస్తువు అని అక్కడ సశాస్త్రీయంగా ప్రస్తావన చేస్తారు. దాన్ని స్ఫురణకి తెస్తూ ఇక్కడ మనకి గురుత్తాళ్వాన్ ఈ శ్లోకంలో ఆ క్రమాన్ని అందిస్తున్నారు. కనుక శ్లాఘ్యాని అమూని అనుపమస్య పరస్య ధామ్నః. ఎన్ని రకాలుగా ఆయన అవతరించి ఈ లోకంలోకి వచ్చినా ఆయనకి అవి శ్లాఘ్యతనే కలుగ చేస్తాయి. సౌ శ్రేయాన్ భవతి జాయమానః అని మనం భావన చేసుకుంటూ ఆ స్వామి యొక్క అవతార వైభవాన్ని ఇంకా మిగిలిన శ్లోకాల్లో తెలుసుకుంటూ మనం ముందుకి సాగుదాం. ఈనాటి గోష్ఠిని మనం ఈ శ్లోకాన్ని ఉపదేశపూర్వకంగా తెలుసుకుంటూ మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం. ఈ శ్లోకాన్ని నేను అంటాను, ఎవరో ఒకరు రిపీట్ చేయండి. బ్రహ్మేశ